గురువారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశజనకంగా ఉందని ఇల్లంతకుంట సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఐ నాయకులు వేణు అన్నారు. వారు మీడియాతో మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి మూసలేదని, అంతేకాకుండా రైతులకు రుణమాఫీ కోసం అరకొర నిధులు కేటాయించారని, కేవలం అంకెల గారడే తప్ప ఏమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోంపల్లి భూమారెడ్డి, దేవిశెట్టి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఇచ్చినో ఈ ఏ ఒక్క హామీకి ఇది ఉపయోగపడతలేనటువంటి పరిస్థితి ఈ బడ్జెట్ మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షలం కూడా ఈ పేదలకు, దళితులకు, గిరిజనులకు, నిర్వాసితులకు ఉపయోగపడంగా లేదు. అట్లాగే కేసీఆర్ వెలవడకు వచ్చిన తర్వాత 5 లక్షల 4 వేల రూపాయలు ఒక్క ఇల్లు కట్టుకోవడం నిర్వాసితులమని చెప్పిండు. కానీ మాట కాలయాపన జరుగుతాం తప్ప ఇవాళ ఎలాంటి సమస్య పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఆదుకోవడానికి ఇవాళ ఖచ్చితంగా ఒక బడ్జెట్ అనేది అవసరము. ఆ బడ్జెట్ చేయడం వల్ల కానీ ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి మేము డిమాండ్ చేసేదంటే ఓట్లు సీట్లు రాజకీయం కాదు, నిజమైనటువంటి దళితులను, నిర్వాసితులను, అట్లా అనేక సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము.